కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. మనబడి నాడు నేడులో భాగంగా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం కొర్రుప్రోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మనబడి నాడు నేడు కార్యక్రమ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆవరణలో ఉన్న గాంధీ సరస్వతి విగ్రహాలకు పూలమాలలు వేసి మొక్కలు నాటారు. జగనన్న విద్యా కానుక కిట్లను గొల్ల బాబూరావు విద్యార్థులకు అందజేశారు. తదనంతరం మీడియాతో గొల్ల బాబూరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో విప్లవాత్మకంగా నూతన సమాజానికి నాంది పలికినట్టుగా నూతన అధ్యాయం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్ నిలిచిపోతారని ఆయన అన్నారు. జగన్ ని విమర్శించే వ్యక్తులు ఎందుకు పనికిరాకుండా సమాజానికి ఉపయోగం లేకుండా పోతారని అన్నారు. ప్రతి అంశం కూడా విప్లవాత్మకంగా సాహసోపేతంగా మరి ఒక నూతన సమాజానికి నాంది పలికే విధంగా నూతన అధ్యాయం పలుకుతున్నారు. వారు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా వారు నిలిచిపోతారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. వారిని విమర్శించేటువంటి ఏ నాయకుడైనా ఏ మనిషి అయినా లేకపోతే ఎవరైనా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏమీ చేయలేరు, మీ వల్ల కాలేదు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక మహానాయకుణ్ణి మీరు విమర్శిస్తే మీరు తొందరలోనే మీరు ఎందుకు పనికిరాకోకుండా ఎందుకు ఉపయోగపడుకోకుండా పోతారని మన యొక్క సమాజం మీకు సరైనటువంటి బుద్ధి చెప్పుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదని ఈరోజు మా పాయకురావుపేట నియోజకవర్గంలో విద్యా కానుక క్రింద మరి మా ఎస్రాయవరం మండలంలో కొరుపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి అలాగే మరి మా బడిపిల్లలకి ఆ బడిపిల్లల తల్లిదండ్రులకి మా నియోజకవర్గ నాయకులకి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం చేసేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనని చెప్పి గర్వంగా సగర్వంగా మరి రాష్ట్రానికి తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా ఒక అన్నగారిన వర్గానికి చెందిన ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈ రోజున విద్యార్థికుడిని అయ్యాను. కాబట్టి ఈ రోజున నన్ను ఎమ్మెల్యేగా నన్ను దీవించినటువంటి వైఎస్ఆర్ కుటుంబానికి నేను ఎల్లప్పుడూ నా యొక్క జీవితం అంతా వారి కుటుంబానికి రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని మాకు అందజేయటంలో గౌరవ ముఖ్యమంత్రి ముందంజలో ఉన్నారని మీ అందరికీ